ఉత్తర ప్రదేశ్ లోని లకీపూర్ కేరీలో జరిగిన హింసలో నలుగురు రైతులు సహా 9 మంది మృతికి నిరసనగా మహారాష్ట్రలోని మహావికాస్ ఆగాడి ప్రభుత్వం వల రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఫలితంగా రోడ్లన్నీ బోసిపోయి ఎడారులను తలపించాయి. వ్యాపారులు తమ సంస్థలను మూసివేశారు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బంద్ ప్రభావం ముంబై, పుణె, ఔరంగాబాద్ లలో తీవ్రంగా కనిపించింది. नहीं चलेगी, नहीं चलेगी। अमित शाह की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी।